ఏంట్రా, డ్రింక్ తాగుదామా? తాగుదాంరా. నీ దగ్గర ఎంత ఉన్నాయి? నా దగ్గర 30 రూపీస్ ఉన్నాయిరా. నా దగ్గర 500 చేంజ్ లేదు. నీ దగ్గర 30 రూపీస్ ఉన్నాయన్నావుగా, పద వెళ్ళి దాంతో తాగుదాం. పోరేపో, నా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుంటున్నావా? ఏంది, డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయి అనుకుంటున్నావా? అదేంద్రా అలా అంటావు, నా దగ్గర 500 చేంజ్ లేదు, లేకపోతే ఇప్పించేవాడినిరా. పోరే, నాకు కావాలన్నాను గపో. సరేలే, తాగిరా పో. సరేలే, వెళ్ళొస్తా. ఛీ, దీని అమ్మ జీవితం, ఎలాంటి ఫ్రెండ్స్ దొరికారా నాకు? ఛీ, ఫ్రెండ్షిప్ వాల్యూనే తీసేశారా? స్నేహితుడు మృతి, ఆ దేహం దగ్గర కూర్చున్న ఇంకో స్నేహితుడు గొంతు ఎండే వరకు ఏడుస్తున్నాడు. ఏడిస్తే ఫ్రెండ్ అవుతాడా? అవుతాడా? ఫ్రెండ్ అవుతాడా? సరే పద. సరే పద. మంచి ఫ్రెండ్ లేడు, మంచి ఫ్రెండ్ లేడు అన్నావుగా, ఒక చెడు ఫ్రెండ్ని మంచి ఫ్రెండ్గా భావిస్తే అదే నిజమైన స్నేహం. ఇప్పుడు అర్థమైంది. ఏం అర్థమైంది? ఫ్రెండ్షిప్ అంటే రెండు హృదయాల్లో ఉండే ఒకే ఆత్మ అని అర్థమైంది. ఫ్రెండ్షిప్ అంటే నీకు అర్థమైందని నాకు అర్థమైంది. ఆల్ ది బెస్ట్. సరే సరే. హాయ్రా. హాయ్రా, డ్రింక్ తాగొచ్చావా? తాగొచ్చారా? ఏంటి ఇంకా విషయాలు? ఏముంది, నువ్వే చెప్పాలి. సరే, ఫోన్ వచ్చింది, మాట్లాడు. హాయ్ రా సాదిక్, హ్యాపీ బర్త్డే. సరే రా, నీకు ఒక నిమిషం మళ్ళీ కాల్ చేస్తా. బాయ్ రా. అరే, నువ్వు నిన్న సాదిక్కి ఫోన్ చేసి 12 o'clock కి బర్త్డే విషయం చెప్పావా? అవునరా, చెప్పాను. అరే, నేను నీకు చెప్పాను కదరా వాడికి సర్ప్రైజ్ ఇద్దామని. అరే సారీ రా, మర్చిపోయాను రా. మర్చిపోయేదేందిరా? మర్చిపోయేదేందిరా?